రాబోయిన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్వలసీ ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్, విచ్ మీన్స్ జీసస్ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచున్నారని మా మటుకు మేము నమ్ముచూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనకు సమయం చాలా తక్కువగా ఉన్నది. 26 లేదా 27 నిమిషాల్లోనే వాక్యం ముగించాల్సిన అవసరం ఉన్నది కనుక ఇంట్రడక్షన్లో వీటిని మేము ఎక్కువగా తీసుకోవడం ద్వారా వాక్య సందేశానికి సమయం తక్కువగా ఉంటుంది కనుక తక్కువ సమయంలోనే వాక్యానికి సమయం మేము ఇస్తాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక టీవీ ముందు కానీ లేదంటే యూట్యూబ్ ద్వారా కానీ ఎలా మీరు వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినట్లయితే ఖచ్చితంగా వాక్యంలోంచి దేవుడు నీతో మాట్లాడతారు కనుక శ్రద్ధతో ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక వాక్యాన్ని అందించడానికి మీకు సుపరిచితులు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ ముందుకి వాక్యం అందించడానికి వస్తున్నటువంటి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మన ధ్యానం నిమిత్తమై లూకాసు వార్త 15:28 లూకాసు వార్త 15:28. ఇది విని అతనికి కోపం వచ్చింది, కనుక ఇంట్లోకి అడుగు పెట్టనని అన్నాడు. అందువలన అతని తండ్రి వెలుపలకి వచ్చి బతిమిలాడాడు. మనం ఆలోచిస్తున్న మాటలు తండ్రి చేస్తున్నటువంటి పనులు, ద డీడ్స్ ఆఫ్ ది ఫాదర్. ఈ ఉపమానంలో కనిపించేటువంటి తండ్రి యొక్క కార్యాలు, తండ్రి చేసినటువంటి కొన్ని పనులను మనం గుర్తు చేసుకున్నాం. మనం చదువుకున్న మాట తండ్రి చేసిన పని ఏంటి అంటే ఆయన బయటికి వచ్చాడు, వెలుపలకు వచ్చాడు. వెలుపల ఉన్నవాడు లోనికి రావడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. కనుక తండ్రి చేస్తున్నటువంటి పని అతన్ని బతిమాలుడుతున్నాడు. తన సొంత కుమారుణ్ణి, తనను ఇంతకాలం సేవిస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి తన కుమారుణ్ణి, అడగకుండానే ఈ వివరాలన్నీ చెప్తున్నటువంటి కుమారుణ్ణి లోపలికి రమ్మని, తన సొంత ఇంట్లోకి రమ్మని, వచ్చి భోంచేయమని, అతిథులతో గడపమని తండ్రి బతిమలాడుతున్నటువంటి సన్నివేశం మనం చూస్తున్నాం. తండ్రి బతిమలాడటం అంటే ఏంటి? ఒక్కసారి మీ ఊహల్లోకి ఇలా వెళ్ళిపోయి చూడండి. తండ్రి కుమారుణ్ణి బతిమలాడడం. ఈ రోజుల్లో మా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోమని చెప్పినప్పటికీ తండ్రులు కుమారులు ఇక వేరే దారి లేకుండా తప్పదు అన్నట్టుగా ఇంట్లోనే ఉండిపోతూ తండ్రి యొక్క తిట్లు గద్దెంపులు భరిస్తూ అక్కడే ఉంటున్నారు. కానీ ఈ తండ్రి పిలుస్తున్నప్పటికీ, అతడు లోపలికి వెళ్ళాడో లేదో మనకు తెలియదు, కానీ ఈ సన్నివేశము లేకపోతే ఈ విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు నా మనసులో వచ్చినట్టు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉంది. ఈ ఉపమానం యొక్క స్టార్టింగ్లో ఈ ఉపమానాల యొక్క మూడు ఉపమానాల యొక్క ఉద్దేశం ఏంటో ప్రభువు చెప్పాడు. ఉద్దేశం ఒకటే. మూడు ఉపమానాలు మూడు వేరువేరు విధాలుగా ఉన్నప్పటికీ కూడా ఇంచుమించు ఒకటే సత్యం. ఈ మూడు ఉపమానాల గుండా, లేకపోతే ఈ మూడు ఉపమానాలు అనేవి మూడు పూలు అనుకోండి, మూడు పూలు కలిసినట్టు ఒక దండ అనుకుందాం. ఈ దండలో నుంచి లేకపోతే ఈ పూల మధ్యలో నుంచి దాని థీమ్, దాని కాన్సెప్ట్ ఒకటి వెళ్ళింది. ఆ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్ ఇంతే. ఒక తప్పిపోయింది తిరిగి వచ్చినప్పుడు కొంతమంది స్పందన, కొంతమంది సంతోషించారు, లేకపోతే ఆ కాపరి సంతోషించాడు, ఆ స్త్రీ సంతోషించింది, తండ్రి సంతోషించాడు. కానీ సంతోషించనటువంటి ఒక వ్యక్తి, సంతోషించాల్సిన సమయంలో కూడా సంతోషించని కొంతమంది ఉంటారు. విమర్శించకులు, వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తుంటారు, దాన్ని తప్పడుతుంటారు, ఎందుకు అంత డబ్బు ఖర్చు చేశారు. ఒక స్త్రీ తన సొంత డబ్బుతో, తన కష్టార్జితంతో తాను ప్రభువుని ప్రేమించి అచ్చజటమాంసి అత్తరు బుడ్డి తీసుకుని పగలగొట్టి ప్రభు పాదాలకు పూస్తే ఒక ప్రబుద్ధుడు లేకపోతే ఒక మహానుభావుడికి ఆవేశం వచ్చింది. క్యాలిక్యులేటివ్ మైండ్తో ఇలా మాట్లాడుతున్నాడు, అమ్మా ఎందుకు ఇంత ధనాన్ని వ్యర్థం చేసావు, పాడు చేసావు, ఈ ధనం వ్యర్థం చేయకుండా ఉంటేటే బాగుండేది కదా, అసలు ఈ ధనముతో ఇంకా నా సలహా ఏంటంటే కొంతమంది బీదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పోషణ కోసం ఏదైనా ఇచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు అనవసరంగా ఆయన పాదాలకు రాసి పూసి ఎందుకు వ్యర్థం చేయడమని. మనము మన సంపాదనలో నుంచి మనం కొనుక్కున్న వస్తువుల్ని మన ఇష్టానుసారంగా మనం వాడుకోవచ్చు, మనకు ఆ స్వేచ్ఛ ఉంది.
ఇతరుల డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఇతరులు ఇచ్చిన డబ్బుని మనం హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏమండి నేను మీకు అంత ఇచ్చాను ఎందుకు దాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్ళు అడిగే అవకాశం ఉంది. మన సొంత డబ్బుతో మనం ఏదో చేసుకుంటున్నప్పుడు ఎదుటి వ్యక్తి సలహాలు ఇవ్వడం ఎంత విచారకరమం. ఆ స్త్రీ దుర్వినియోగం చేయలేదు, తన హృదయంలో ఉన్న భక్తి భావాన్ని, కృతజ్ఞతా భావాన్ని, ప్రేమ భావాన్ని వ్యక్తం చేస్తుంది. అరువు తెచ్చుకున్న వాటితో కాదు, అప్పు తెచ్చుకున్న వాటితో కాదు, దొంగతనంగా అన్యాయంగా సంపాదించుకున్న వాటితో కాదు, తను కష్టపడి సంపాదించుకున్న వాటిలో నా ప్రభు యొక్క అపరంజి పాదాలకు ఈ సుగంధ ద్రవ్యాన్ని, లేపనాన్ని పూయాలి. ఇస్రాయల్ దేశంలో ఈ మట్టి వీధుల్లో, ఈ పాలస్తీనా దేశంలో మట్టి వీధుల్లో తిరుగుతున్నటువంటి ఆయన పాదాలకు ఈ లేపనము, ఈ తైలం పూస్తే కానీ నాకు తృప్తి లేదు అన్నట్టుగా ఆ స్త్రీ చేసినటువంటి పనిని మనం చూస్తున్నాం. ఆ స్త్రీ చేసిన పనిని గురించి అసూయతో యూదా ఇస్కరియోతు మాట్లాడినప్పటికీ యేసు ప్రభు ఆమె చేసిన పనిని ఖండించలేదు. ఈమె జోలికి మీరు పోవద్దని చెప్పాడు. అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు. యేసు ప్రభు ఈ అంత్య దినాల్లో తన శిష్యులతో చెప్పే మాట కూడా ఇదే, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఈ రోజుల్లో మనం అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాం. అది ఆమెకు ప్రభువుకు, ఆమెకు బోధకునికి సంబంధించిన విషయమే కానీ ఇది శిష్యుల వ్యవహారం కాదు, ఇది కమిటీ లేకపోతే ఇది టీంతో కూడుకున్న వ్యవహారం కాదు. కానీ వాళ్ళు దాన్ని అలా అపార్థం చేసుకొని శిష్యులకు ప్రతినిధిగా యూదా ఇస్కరియోతు అలా మాట్లాడాడు. సరే ఏదేమన్నప్పటికీ వాటిలోకి అనలేదు. నా మాటలో యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆలోచిస్తున్న విషయం, తండ్రి తన సొంత డబ్బుతో ఒక విందు ఏర్పాటు చేసి, ఒక గొప్ప విందు ఏర్పాటు చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి, అంతేకాకుండా తన స్నేహితులందరూ తనతో కూడా సంతోషించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక విందు ఏర్పాటు చేస్తే బయటోళ్ళు కాదు అయిన వాళ్లే దానికి ఆటంకంగా మారితే, మన పరిచర్యకి బయటోళ్ళు కాదు చాలాసార్లు అయిన వాళ్లే ఆటంకంగా మారడం మనకు ఆవేదన కలిగిస్తుంది. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, తండ్రి వెలుపలకు వచ్చి అతన్ని బతిమలాడుతూ ఉన్నాడు. బతిమలాడుతూ ఉన్నాడంటే అది గద్దింపు కాదు, కోపంతో కాదు, ప్రేమతో, రారా నాయన లోపలికి రా, ఇది మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, అసూయపడుట యుక్తం కాదు, అది ఆనందించుట యుక్తం, ప్రభువులో ఆనందించడం యుక్తం. యుక్తంగా ప్రార్థన చేయడం చేత కాదు మనకు, కానీ మనం ప్రభువులో ఆనందించవచ్చు. వచ్చి రాని ప్రార్థనతో, వచ్చి రాని స్తుతులతో, వచ్చి రాని వాక్యపు, తెలిసి తెలియని వాక్యపు అవగాహనతో మనం ఆనందించవచ్చు ప్రభువులో. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేస్తే ఆ తండ్రి వెలుపలకు వచ్చి బతిమలాడుతున్నటువంటి సన్నివేశం, దీని ఆధారంగా చేసుకొని మూడు విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఎందుకు ఆయన బతిమలాడాడు, ఏం బతిమలాడినట్టు దృశ్యం. ఈ తండ్రి పరలోకపు తండ్రి, ఆ పెద్ద కుమారుడు ఇశ్రాయేలులు, చిన్న కుమారుడు అన్యజనులు. అన్యజనులు వచ్చినప్పుడు ఇశ్రాయేలులు వీళ్ళు ఎందుకు వచ్చారు, అన్యజనులకు సంబంధం ఏంది, అన్యజనుల ప్రవేశం ఏంటి అన్నట్టుగా చూస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ వైరాన్ని పడగొట్టాలని, తొలగించాలని ప్రభువు చేస్తున్న ప్రయత్నమే ఈ ఉపమానం యొక్క సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులోంచి మూడు ప్రాముఖ్యమైన విషయాల్ని, మూడు నా మనసులో స్ఫురించిన విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాన్ సువార్త 10:16 యేసు ప్రభు చెప్పిన మాట మనం అర్థం చేసుకోవాలి. యోహాన్ సువార్త 10:16 యేసు ప్రభు, ఈ తొట్టివి కానీ వేరే గొర్రెలు నాకు ఉన్నాయండి, చాలండి. అప్పటి వరకు పెద్ద కుమారుడు ఆ ఇంట్లో ఉన్నాడు, చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చిన్న కుమారుడు వచ్చాడు, పెద్ద కుమారుడు రాలేని పరిస్థితి. చిన్న కుమారుడు లోపలికి తీసుకొచ్చి, మందలోకి తీసుకొని వచ్చి, ఇంట్లోకి తీసుకొని వచ్చి ఆయన వారిద్దరిని కలపాలనుకుంటున్నాడు. అనగా అనైక్యతను తొలగిస్తున్న కాపరిగా మనం ఆయన్ని ఇక్కడ చూడొచ్చు. ఆయన చెప్తున్న మాట అర్థం చేసుకోవాలి, అది ప్రవచనాత్మకమైన మాట. అంత్య దినాల్లో సువార్తీకరణ ద్వారా ఆత్మీయులైనటువంటి యూదులే కాదు, అన్యజనులుగా ఎంచబడినటువంటి వారు, యూదుల చేత అన్యజనులుగా ఎంచబడిన వారు, వారు సైతం వారు వచ్చి దేవుని సంఘంలో కలుసుకుంటారు. అనగా రోమాపత్రిక 11:10 ఉన్నట్టుగా అన్యజనుల ప్రవేశము, ద ఎంట్రన్స్ ఆఫ్ ది జెంటైల్స్. కొంతమందికి మా వాళ్ళు ఉంటే బాగుండు, మా వాళ్ళే ఉండాలి, మా కులం వాళ్ళే ఉండాలి, మా సంఘంలో బయట వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. విజయవాడలో ఒక ప్రాంతంలో
ఒక సంఘానికి ఒక సహోదరిని ఎందుకమ్మా, ఎక్కడో దూరంగా ఉన్నదానికి వెళ్తావు, దగ్గరగా ఉన్న సంఘానికి వెళ్ళు అని రికమెండ్ చేసి పంపిస్తే ఆమె 2-3 వారాలు వెళ్ళింది, తర్వాత వెళ్ళడం లేదని తెలిసింది. మళ్ళీ తర్వాత కలిసినప్పుడు, ఏమ్మా ఎందుకు వెళ్ళడం లేదు, దగ్గరలో ఉన్న ఆత్మీయ సంఘానికి ఎందుకు వెళ్ళడం లేదు అని అన్నప్పుడు ఆమె చెప్పినట్టు విషయం నాకు ఆశ్చర్యం, బాధ లేకపోతే ఆవేదన కూడా కలుగు చేసింది. ఆమె చెప్పిన విషయం, ఆ సంఘస్థుల్లో ఒకరిద్దరు ఎవరండి మీరు అని కొద్ది పరిచయం చేసుకున్నారంట. పరిచయం చేసుకొని, ఈ సంఘంలో మా వాళ్ళే ఉంటారు, మీ వాళ్ళందరూ అవతల పక్క సంఘం ఉంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పిందట. దాని దేవుందిలేండి, దేవుని సంఘం లేదు లేదులేండి, అక్కడ మీ వాళ్ళు ఉంటారు కనుక మీకు అక్కడ స్వేచ్ఛ ఉండదు, ఇక్కడ అంతా మా వాళ్ళే అని పదే పదే చెప్పిందట. 2వ వారం వెళ్తే 2 ముగ్గురు స్త్రీలు కూడా ఇంచుమించు అలాగే మాట్లాడారంట. ఇవన్నీ ఆ సహోదరికి ఎంతో వేదన కలుగు చేశాయి. ఆమె వేరొక వాక్యానికి విరుద్ధమైనటువంటి ఒక సహవాసానికి వెళ్తుంది. ఏ సహవాసం ఏంటో పేరు లేని ఇప్పుడు ప్రస్తావించడం లేదు. చూడండి, ఒక ప్రశస్తమైనటువంటి ఒక విలువైన ఆత్మను ఒక సభ్యురాలుగా చేరబోతున్న ఒక వ్యక్తిని రికమెండ్ చేసి పంపిస్తే స్థానిక సంఘము కులం పేరుతో, ప్రాంతం పేరుతో, క్యాస్ట్ పేరుతో ఆ వ్యక్తుల్ని పోగొట్టుకున్నటువంటి సందర్భం. ఈ రోజుల్లో కూడా క్రీస్తు సంఘములో కులతత్వం ఉండకూడదండి. కులతత్వం అనేది క్రీస్తు సంఘం కాదు, పలాని సంఘం అని చెప్పుకోవడం ఎంత విచారకరమైన విషయం. క్రీస్తు యేసునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించను. పాత కులము, గోత్రం, ఉపకులం లేకపోతే సబ్ క్యాస్ట్లు ఇవన్నీ గతించిపోవాలి. క్రీస్తులో ఉన్నప్పుడు ఫ్రెష్, నువ్వు ఒక నూతనమైన న్యూ మ్యాన్వి, న్యూ క్రియేషన్వి. ఈ భావన వదిలిపెట్టేసి ఇంకా కులాల పిచ్చితో, కులాల గజ్జితో ఉండడం ఎంతో విచారకరమైన విషయం. కులం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. లేకపోతే ఇంకా కొన్ని సంఘాల్లో తారతమ్యాలు, ధనిక పేద అనే తారతమ్యాలు, కొన్ని సంఘాల్లో చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అనేటువంటి తారతమ్యాలు. క్రీస్తు సంఘములో సమానత్వం ఉండాలే కానీ ఈ భేదాలు లేకపోతే వ్యత్యాసాలు, తారతమ్యాలు ఏమాత్రం ఉండకూడదు. మనం ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయం, అనైక్యతను తొలగిస్తున్న కాపరిగా మనం ఆ తండ్రిని చూస్తున్నాం. యూనిటీ లేదు, డిస్యూనిటీ. సొంత సహోదరులే, ఒక తల్లి కడుపులో నుంచి వచ్చిన వారే సహోదరులు అనే మాట. సహ ఉదరము, ఒకే ఉదరం నుంచి, ఒకే కడుపులోంచి వచ్చారు. ఎంత భావగర్భితమైన మాటో చూడండి. పేరు సహోదరుడు, సహోదరి, కానీ వాళ్ళ మధ్యలో సంబంధాలు సరిగా లేకుండా సహోదరులుగా ఉండాల్సిన వాళ్ళు శత్రువులుగా ప్రవర్తించడం విచారకరమైన విషయం. కానీ బయట వాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. నేను గత వారంలో కూడా మా స్థానిక సంఘంలో ఇదే చెప్పాను. సృష్టిలో విచిత్రమైన స్నేహాలు కనిపిస్తున్నాయి, కానీ ఇద్దరు మానవులు కలిసి స్నేహం చేయలేకపోతున్నారు. ఇద్దరు మనుషులు కలిసి, ఇద్దరు క్రైస్తవులు కలిసి, ఇద్దరు స్త్రీలు కలిసి, ఇద్దరు పురుషులు కలిసి స్నేహం చేయలేకపోతున్నారు. నేను ఒకసారి చూసినటువంటి వీడియోలో ఒక హిప్పోపొటామస్ మరియు ఒక గొర్రె రెండు కలిసి స్నేహం చేసాయి, ఒక సింహం ఒక కుక్కపిల్ల కలిసి స్నేహం చేసాయి. ఒక క్రూర జంతువు, ఒక సాధు జంతువు అని చెప్పబడిన జంతువుల మధ్యలో సఖ్యత ఉంది. కానీ చదువుకున్నామని, డిగ్రీలు ఉన్నాయని, హోదాలు ఉన్నాయని, లేకపోతే ఇంకా సొసైటీలో ప్రిస్టేజ్ ఉందని, స్టేటస్ ఉందని చెప్పుకున్న మానవులు ఇద్దరి మధ్యలో ఐక్యత లేకపోవడం ఎంత విచారకరమైన విషయం. మనకు చాలాసార్లు జంతువులకి తెలివి లేదనుకుంటాం, కానీ అసలు తెలివి లేనిది మనకే. తోటి సహోదరునితో సఖ్యత లేని మనకు తెలివి లేదు. మనం మృగప్రాయులం, మనం పశువులతో సమానం. నేను పశుప్రాయుడనై తిని అని భక్తుడు చెప్తాడు. మృగం వంటి వాణ్ణి నేను, నేను నరుణ్ణి కాదు అని కీర్తనకారుడు 22వ కీర్తనలో అంటాడు. మనం కూడా మృగస్థాయికి దిగజారిపోయినాము. కులాలు మతాలు చూసుకుంటూ ఈ మేకల మధ్యలో, కుక్కల మధ్యలో, పందుల మధ్యలో క్యాస్ట్ ప్రాబ్లం లేదే. పందుల మధ్యలో ఉందంటారా? లేదు. కానీ క్యాస్ట్ ప్రాబ్లం క్రైస్తవుల మధ్యలో, దేవుని బిడ్డల మధ్యలో ఉండడం, పందులకు లేని క్యాస్ట్లు, కుక్కలకు లేని క్యాస్ట్లు మనకెందుకండి? అవన్నీ కలిసికట్టుగా ఉంటున్నాయి, ఒక గుంపుగా ఉంటున్నాయి, అవసరమైతే శత్రువు మీద దాడి చేస్తున్నాయి. అవి మనం గమనించాల్సిన విషయం. క్రైస్తవులందరూ కలిసి వారి మీద దాడి చేసేవాళ్ళని ఎదుర్కొన్నట్లయితే, ఆ దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, డిఫెన్సివ్గా ప్రవర్తించినట్లయితే, కదా, అఫెన్సివ్గా దాడి చేయాల్సిన అవసరం లేదు, డిఫెన్సివ్గా ఉన్నా కానీ దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. ప్రార్థనలో డిఫెన్స్ చేసుకుంటూ, ప్రార్థనలో డిపెండ్ అవుతూ ముందుకు సాగితే అద్భుతాలు జరుగుతాయి. సరే, ఏదేమైనప్పటికీ మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, అనైక్యతను తొలగిస్తున్నటువంటి కాపరిని మనం అక్కడ చూస్తున్నాం. 2 గొర్రెలు, 2 మందలు, ఆత్మీయ మంద, ఆత్మీయులు కాని మంద.
ప్రస్తుతం ఆత్మీయులుగా ఉన్న మంద, రాబోయే దినాల్లో ఆత్మీయులు కాబోయేటువంటి ఒక మంద, ఈ రెండు మందలని కలపాలి నేను. కాపరి ఒకటే, మంద ఒకటే అవుతుంది. వేరువేరు మందలుగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ మందకు ఒక కాపరి, ఆ మందకు ఒక కాపరి. యేసుప్రభు తాను సమరయులని యూదులని కలపాలి అన్నట్టుగా మాట్లాడినట్టుగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడగలం. అమ్మా, ఈరోజు ఈ కొండ మీద మీరు ఆరాధన చేస్తున్నారు, సీనాయి కొండ మీద. మీరేమో గెరిజీము కొండ మీద ఆరాధన చేస్తున్నారు. ఈ కొండ మీద ఆ కొండ మీద జరిగే ఆరాధన రెండు కరెక్ట్ కాదు. మా ఆరాధన కరెక్ట్ కాదు, మీ ఆరాధన కరెక్ట్ కాదు. కనుక ఈ రెండు ఆరాధనలు కరెక్ట్ కాదు. కనుక ఈ ఆరాధనలను సరిచేసుకోండి. కానీ దానికి అతీతంగా ఒక ఆరాధన జరగబోతుంది, అనగా పెంతికోస్తు దినాన అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో కొండలకు అతీతమైనటువంటి, స్థలాలకు అతీతమైన ఆత్మ ఆరాధన జరగబోతుందని చెప్పాడు. సరే, వాటిలో కూడా వెళ్ళలేదు. అనగా వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. అందుకని దేవుని వాక్యం రాబడి సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు లేకపోతే దేవుని కుమారుల యొక్క లక్షణం ఏంటంటే సమాధానపరచడం. ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి మాట, అనైక్యతను తొలగిస్తున్నటువంటి కాపరిని మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తండ్రి వెలుపలకు వచ్చి బతిమలాడసాగాడు. తండ్రి వెలుపలకు వచ్చి బెచ్చేస్తున్నాడు. తన స్థాయికి దిగి, తన స్థాయి కన్నా తక్కువ, రారా నాయనా లోపలికి రారా, ఎంతో ఆవేదనతో పిలుస్తున్నాడు. అప్పటిదాకా లోపల ఆనందించిన తండ్రి వెలుపలకి ఆవేదనతో, నా కుమారుడు వస్తాడో లేదో, వాడి అహం దెబ్బతినింది కదా, వాడి ఈగో దెబ్బతినింది కదా అని ఆలోచిస్తూ వాడిని ఎలాగైనా కన్విన్స్ చేసి ఒప్పించి లోపలికి తీసుకోవాలని తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్న తండ్రిని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. రోమా 11:24 రోమన్స్ 11:24లో అక్కడ రాయబడిన మాట, అక్కడ గ్రాఫ్టింగ్ లేకపోతే అంటు కట్టడం అనేటువంటి ఒక అనుభవం కనిపిస్తుంది. ఈ తండ్రి వెలుపలకు వచ్చి బతిమలాడుతున్నాడు. తండ్రి చేస్తున్న పనుల గురించి మనం ఆలోచిస్తున్నాం. తండ్రి చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆయన అనైక్యతను తొలగిస్తున్న కాపరిగా, డిస్యూనిటీని తొలగిస్తున్నాడు. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉండాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ అంటే సహోదరులు ఐక్యంగా ఉన్న చోట. ఎక్కడైతే సహోదరుల మధ్య ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవం ఉంటుంది. వారందరూ ఒక చోట కూడి ఉండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. యూనిటీ ఉన్న చోట అంక్షన్ ఉంటుంది. అంక్షన్ అంటే అభిషేకము అని అర్థం. ఫంక్షన్కి కావాల్సింది అంక్షన్ కావాలి. అంక్షన్ లేదు చాలా ఫంక్షన్లో. అందుకనే అవి వ్యర్థమైన ఫంక్షన్లుగా, పిల్ల చేష్టలుగా, పోకిరి చేష్టలతో కూడుకున్నటువంటి కూడికలుగా ఉంటున్నాయి. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, రెండో ఉదాహరణ చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ఒక ప్రశ్న, అంటు కట్టబడరా. వ్యవసాయ బోటనీ గురించి బోధించడం లేదు అపోస్తలే పౌలు. అంటు కట్టబడ్డం అనగా వెలుపల ఉన్నవాళ్ళు, అనగా అన్యజనులుగా ఉన్నవాళ్ళు అక్కడ లోపల వెలుపల విరిచివేయబడి లోపలికి తీసుకొని వచ్చి కత్తిరించబడి లేకపోతే చెక్కబడినటువంటి న్యాచురల్ ఒలీవ్తో గ్రాఫ్టింగ్ చేయడం అనే దాని గురించి చెప్తాడు. చూడండి, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, వెలుపల ఉన్నవాడు తప్పిపోయిన కుమారుడు అడవి ఒలివ కొమ్మ అనుకుందాం, దాన్ని తీసుకొని లేకపోతే దాన్ని విరచి తీసుకొని లోపల ఉన్నటువంటి సహజమైనటువంటి ఒలీవ మొక్క అయినటువంటి ఇస్రాయేలు లేకపోతే పెద్ద కుమారుడితో అంటు కట్టడం, ఇది అంటు కట్టేటువంటి పనిలో ఉన్నటువంటి పరమ వ్యవసాయకుడు మన పరలోకపు తండ్రి. యేసుప్రభు చెప్పాడు, నేను ద్రాక్షావలని, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు. దేవుని స్తోత్రం. ఆయన వ్యవసాయకుడు. ఆయన ఎటువంటి వ్యవసాయకుడు అంటే అంటు కట్టేటువంటి వ్యవసాయకుడు. ఎవరిని అంటు కడతాడు? అంటు కట్టడం అంటే కలపడం, యునైట్ చేయడం. ఎవరిని అంటే ఇద్దరు వ్యక్తుల్ని, రెండు రకాల వారిని, అన్యజనులని ఆత్మీయుల్ని కలుపుతున్నాడు. అన్యజనులు అన్యజనులుగానే ఉండకూడదు. అన్యజనులు ఆత్మీయులుగా మారితే వాళ్ళు ధన్యులవుతారు. నువ్వు అన్యుడిగా ఉండడానికి కాదు, ధన్యుడిగా ఉండడానికి పిలువబడ్డావు. అన్యుడివా ధన్యుడివా? నువ్వు అన్యుడివే ఒకప్పుడు, నీవు
అన్యురాలువే ఒకప్పుడు, కానీ ఇప్పుడు ధన్యురాలుగా మారావు. అన్యురాలుగా ఉన్న నిన్ను ధన్యురాలుగా దేవుడు మార్చాడు. అన్యుడుగా ఉన్న నిన్ను దేవుడు ధన్యుడుగా మార్చాడనే సంగతి మర్చిపోకు. నిన్ను విరిచి నిన్ను పిలవడంలో గాయపరచడం కాదు ఆయన ఉద్దేశం. నిన్ను వేరు చేయాలి, సెపరేట్ చేయాలి, లోకంలోంచి బయటికి తీసుకొని రావాలి, అది ఆయన ఉద్దేశం. దానికోసం నిన్ను తీసుకొని నీకోసం లోపల ఉన్నటువంటి ఆ ఒలీవ మొక్కను గాయపరిచాడు, చెక్కాడు గ్రాఫ్టింగ్ కోసం. నీకోసం నిన్ను విరిచి నీకోసం అతనిని, వారిని, ఏర్పాటు చేయబడిన వారిని, నిబంధన జనులను వారిని గాయపరిచి అంటుకట్టాడు. చూడండి, దేవుని స్తోత్రం. రకరకాల వృక్షాలు, వేరువేరు వృక్ష ఫలాలు, లేకపోతే వేరువేరు పూలు అంటుకట్టేటువంటి సిస్టమ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక ప్రాంతానికి వెళ్తే ఒక పెద్ద ప్రొఫెసర్ గారు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో రిటైర్డ్ అయినటువంటి ప్రొఫెసర్ గారు తన తోటలకు తీసుకుని వెళ్ళి నన్ను చూపించాడు. ఒక్క గులాబీ చెట్టుకే సుమారు 10 రకాల రంగులు ఉన్నటువంటి గులాబీ పూలు పూయించాడు. ఇది ఎలా చేశారు సార్ అంటే, అదే బ్రదర్ టెక్నిక్ మేము నేర్చుకున్న టెక్నిక్. సంవత్సరాల తరబడి ఇంచుమించు 35 సంవత్సరాల పైగా ఈ టెక్నిక్ చేస్తాం. గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. వేరువేరు రంగుల కొమ్మలు తీసుకువచ్చేసి వీటికి అంటుకడుతున్నాడు. అంటుకట్టి ఆశ్చర్యం, ఒక్క గులాబీ చెట్టులో నుంచే ఇంచుమించు 10కి పైగా రంగులు ఉన్నటువంటి గులాబీ పూలు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి, కానీ వీటన్నిటిని ఒకే కొమ్మలోకి తీసుకుని వచ్చాడు. అది అక్కడ ఉన్నటువంటి ఆ అగ్రికల్చర్ టెక్నిక్. పరలోకపు తండ్రి కూడా మనలో మంచి గుణాలు రావాలని మంచి ఒలీవ మొక్క అనేటి యేసుక్రీస్తుతో మనల్ని అంటుకట్టాడండి. లేదా మనకు అన్ని పాడు బుద్ధులే మనకున్నది, కానీ ప్రభువును బట్టి మనకేమైనా మంచి బుద్ధులు వచ్చాయి అంతవరకు. అయినా మనలో మంచి గుణాలు ఎక్కడున్నాయి? మనలో సుబుద్ధి ఎక్కడుంది? మనమంతా దుర్బీజులం, దుర్బుద్ధి కలిగిన వాళ్ళం, పాడు బుద్ధులు, పాడలవాట్లు, పాడు మాటలు. మనం మట్టి వాళ్ళం, మట్టి అలవాట్లు కలిగి మట్టి బుద్ధులు కలిగిన వాళ్ళం మనం. కానీ మనం ప్రభువుతో కలుసుకున్నాం కనుక, మనం ఆయనతో ఏకమయం కనుక మన స్వభావాలు మారిపోయినాయి. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని కూడా నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసులు రాసిన పత్రిక 2:14-15 మనం గమనించినట్లయితే, ఆయన మన సమాధానం. హీఈస్ అవర్ పీస్, హీ బికేమ్ అవర్ పీస్. ఆయన మన సమాధానం, మన సమాధానకర్త. మీకును నాకును అనగా మధ్య గోడను ద వాల్ బిట్వీన్ యూ అండ్ దెమ్, వాళ్ళకి నీకు ఉన్నట్టుగా ఆ గోడను పడగొట్టి. గోడ ఒకటి ఉందండి. ఏం గోడది? ఎరికో గోడ కాదు. ఎరికో గోడ కన్నా ప్రమాదకరమైన, ఎరికో గోడను గుర్తించవచ్చు కానీ గుర్తించనటువంటి ఒక గోడ ఇద్దరు మనుషుల మధ్యలో ఉంది, ఇద్దరు ప్రజల మధ్యలో ఉంది, రెండు జనాంగాల మధ్యలో ఉంది, ఆత్మీయుల మధ్యలో, ఆత్మీయులు కాని వారి మధ్యలో ఉంది. దాన్ని ఆయన పడగొట్టాడట. మూడో విషయాన్ని, అడ్డుగోడను పడగొట్టినటువంటి నిర్మాణకుడిగా మనం ప్రభువును చూస్తున్నాం. తండ్రిని మనం ఎలా చూస్తున్నామంటే, తండ్రి బతిమలాడుతున్నాడు. ఈ కుమారుడు లోపలికి వచ్చినా లేకపోతే చిన్న కుమారుడు లోపలికి రాకపోయినా తండ్రికి వచ్చే నష్టం లేదు. తండ్రికి వచ్చేటువంటి లేకపోతే తండ్రికి వచ్చే లాభమేం లేదు. ఒకవేళ ఉంటే కొద్దిగా గొప్ప నష్టమే వస్తుంది తప్ప తండ్రికి లాభం అంటూ ఓ చిన్న కుమారుని తీసుకొచ్చావు నీకు ఇంత ఇస్తామని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అలాగని పెద్ద కుమారుని బతిమలాడుతూ పెద్ద కుమారుని తీసుకొని పోయిన మాత్రాన తండ్రికి వచ్చేటువంటి లాభం కూడా లేదు. కానీ లాభాలు చూడక, ఏదో ఆశించక, తన ప్రేమను బట్టి వ్యవహరిస్తున్నటువంటి తండ్రి. మూడు విషయాలుగా లేకపోతే మూడు విధాలుగా మనం తండ్రిని ఆలోచించాం. ఆ తండ్రి బతిమలాడుతున్నాడు. ఆ బతిమాలుడుతున్నాడు అనే దాన్ని బేస్ చేసుకొని ఎలా ఆ బతిమలాడడం దేన్ని గుర్తు చేస్తుంది అనే దాని గురించే మనం ఆలోచించాం. ఎలా ఏం గుర్తు చేస్తుందంటే, మొట్టమొదటి విషయం ఆయన అనైక్యతను తొలగిస్తున్న కాపరి అని చెప్పుకున్నాం. రెండో విషయం మనం ఆలోచించాం, ఆయన అంటుకడుతున్నటువంటి వ్యవసాయకుడు. అనైక్యతను తొలగించడం మాత్రమే కాదు, ఆయన అంటుకట్టున్నటువంటి పరమ వ్యవసాయకుడు. ఆయన ఈ తండ్రి కూడా అంటుకడుతున్నాడు, రెండు మొక్కల్ని అంటుకడుతున్నాడు, చిన్న కుమారుని, పెద్ద కుమారుని అంటుకడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనైక్యతను తొలగిస్తున్నటువంటి కాపరి. ఒక్క మందగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆ చిన్న కుమారుడి తరపు వాళ్ళని, పెద్ద కుమారుడి తరపు వాళ్ళని రెండు మందలుగా కాకుండా, విడి మందలు కాకుండా, ఈ తండ్రి మందగా సేమ్ ఒకే మందను చేసుకొని యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ ఫ్లోక్గా చేసుకొని వాళ్ళని పాలించడానికి, మేపడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. మూడో విషయం, మనం ఇందాక అడ్డుగోడను పడగొడుతున్నటువంటి నిర్మాణకుడు ఆయన. దేవుని స్తోత్రం. అనైక్యతను తొలగించిన కాపరి మాత్రమే కాదు,
అంతేకాకుండా ఆయన అంటుకడుతున్నటువంటి వ్యవసాయకుడు మాత్రమే కాదు, అడ్డుగోడను పడగొడుతున్నటువంటి నిర్మాణకుడు. ఈ ఒక్క పిక్చర్, లేకపోతే అతడు వెలుపలికి వచ్చి లోపలికి రాలేనటువంటి ఒక వ్యక్తిని నలుగురు పనులు పెంపించి అర్జెంటుగా రమ్మని చెప్పు, మాట్లాడుకుందాం, మళ్ళీ ప్రోగ్రాం తర్వాత డిస్కస్ చేసుకుందాం, ఏమైనా తీర్మానం తీసుకుందాం అని మాట్లాడకుండా, పని వాళ్లను పంపకుండా తానే స్వయంగా వెళ్ళి పెద్ద కుమారుడితో మాట్లాడుతున్నాడు. చిన్న కుమారుడు వచ్చినప్పుడు నేను అర్జెంటు పనిలో ఉన్నాను, నేను ఒక అరగంట తర్వాత వస్తాను, మీరు వెళ్ళి అతను రిసీవ్ చేసుకొని అతనికి ఏర్పాట్లు చేయండి అని అనలేదు. చిన్న కుమారుడి కోసం తానే స్వయంగా వెళ్ళాడు, పెద్ద కుమారుని కోసం కూడా తానే స్వయంగా వెళ్ళాడు, ఇద్దరు కుమారుల కోసం కూడా తానే స్వయంగా వెళ్ళాడు. ఎంత గొప్ప సంగతి ఆలోచించండి, ఆయనే స్వయంగా వెళ్తున్నాడు, మానవుల కోసం ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవదూతలు పంపించలేదు, ప్రవక్తలు పంపించాడు, రాజులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, యాజకులను పంపించాడు, చివరిగా ఆయనే స్వయంగా నరావతారిగా ఆత్మస్వరూపమైన దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అనైక్యతను తొలగించి అంటుకడుతూ అడ్డుగోడను పడగొడుతున్నటువంటి తండ్రిని మనం చూస్తున్నాం. ఆయన చేస్తున్న పని బతిమిలాడడం అనేటువంటి ఒక మాటలో ఇన్ని భావాలు దాగి ఉన్నాయి. బతిమిలాడడం అనేటువంటి ఆ ప్రక్రియలో, తండ్రి చేస్తున్నటువంటి పనిలో మనం ఇన్ని విషయాలను మనం గమనించవచ్చు. దేవుని స్తోత్రం. మనల్ని దేవునితో సమాధానపరచడానికి, రోమీలకు రాసిన పత్రిక 5:1 రాయబడింది, మనల్ని దేవునితో సమాధానపరచడానికి, సఖ్యత కల్పించడానికి, హార్మోనీ కలిగించడానికి, యూనిటీ కలిగించడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆయన ఒక వంతెనగా, ఒక వారధిగా, ఒక పీస్ మేకర్గా ఆయన మారాడు, ఒక మధ్యవర్తిగా, ఒక మీడియేటర్గా మారాడు. క్రీస్తు నీకు మీడియేటర్గా మారాడు, పరలోకాన్ని భూలోకాన్ని కలపాలని. యాకోబు యొక్క కలలో ఒక నిచ్చెనలాగా పరలోకానికి భూలోకానికి కనెక్ట్ అయినటువంటి, కలిపినటువంటి ఒక నిచ్చెనలాగా యేసు ప్రభువు కూడా ఒక నిచ్చెనలాగా భూమి మీద వేయబడి దాని అంచులు ఆకాశాన్ని, పరలోకాన్ని, మూడో ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉన్నటువంటి అనుభవం. పరలోకపు నిచ్చెన ఆయన, ఆయన మీదుగా మనం వెళ్ళిపోవచ్చు. యేసు చెప్పాడు, నేనే మార్గం అని చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడని చెప్పాడు. ఆయన ద్వారా తప్ప, ఆయన ద్వారానే, యేసు ద్వారానే తప్ప, యేసు ద్వారా తప్ప ఎంతటి వారైనా కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వింటున్నటువంటి, ఆయన హెచ్చవలసినది కార్యక్రమం, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం యొక్క శ్రోతలారా, వీక్షకులారా, అభిమానులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మనం ఆలోచించినటువంటి మాటలు, తండ్రి తన స్థాయి దిగి వచ్చి ఏ విధంగా 2000 సంవత్సరాల క్రితం ఆయన సింహాసనాన్ని, పరలోకపు వైభోగాన్ని, వైభవాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. రక్త మాంసములు కలిగిన వాడిగా దాసుని స్వరూపం ధరించాడు, రిక్తునిగా మారాడు. అలాగే అటువంటి సాక్రిఫైస్, అటువంటి ఏమంటారు సమర్పణతో ఆయన లోకానికి వచ్చి మహిమ దేహాన్ని విడిచి మట్టి దేహంలో తాను నివసించి, మనం ఆలోచిస్తున్న విషయం అదే, నిన్ను లోపలికి రమ్మని పిలుస్తున్నాడు. కమ్ ఇన్ సైడ్ ప్లీజ్ రా. ఇక మాట్లొద్దు, ఇది మాటల సమయం కాదు, ఇది ఆనందించే సమయం, ఇది ఆర్గ్యుమెంట్ల సమయం కాదు, అనవసరమైనటువంటి తర్కాలు వితర్కాలకు లేకపోతే వాదాలకు వెళ్లాల్సిన సమయం కాదు. దిస్ ఈజ్ ద టైమ్ టు రిజాయిస్. ఇది ఆనందించాల్సిన సమయం. ఆనందించాల్సిన సమయంలో వెలుపల చీకట్లో ఉన్నావేమో. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి ఈ సందేశం తర్వాత చేయబడేటువంటి ప్రార్థనలో మీరు ఏకీభవించండి. అనైక్యతను తొలగించేటువంటి కాపరాయన, అంతేకాకుండా అంటుగడుతున్నటువంటి వ్యవసాయకుడు ఆయన, అంతేకాకుండా అడ్డుగోడను పడగొడుతున్నటువంటి నిర్మాణకుడు. కాబట్టి ఆ ప్రభు లోపలికి రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి లోపలికి వెళ్ళిపోండి, డీప్గా వెళ్ళిపోండి, లోతైన అనుభవాల్లోకి వెళ్ళండి, ఆయనకి సమీపంగా వెళ్ళిపోండి. అలా వెళుతూ మీరు ఆత్మీయంగా ముందుకు సాగాలని ఆయన కోరుకుంటున్నాడు. తండ్రి యొక్క గృహము లేకపోతే ఫాదర్స్ హౌస్ యొక్క తలుపులు నీకోసం తెరవబడి ఉన్నాయి. చిన్న కుమారుని పిలిచినటువంటి, ఆహ్వానిస్తున్నటువంటి ఆ తండ్రి గృహం, పెద్ద కుమారుని పిలిచినటువంటి ఆ తండ్రి గృహం, అలాగైతే పరలోకం నిన్ను పిలుస్తుంది, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నీకోసం ఆయన డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇటు అనుభవాల్లో వెళ్ళడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. కార్యక్రమం మీ యొక్క ఆత్మీయ ప్రయోజనానికి ఉపయోగపడుతుందని మీరు ఆశించినట్లయితే, ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించండి.
ఆత్మీయ ఇమెయిల్ పొందండి. అంతమాత్రమే కాదు కానీ ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ ఎదుగుదలకు మీరు కారకులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇంకనూ మీరు సేవకులతో మాట్లాడాలి, వాక్యంలో ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి అని మీరు అనుకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క సమయంలో మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి తెలియజేసినట్లయితే మా యొక్క సంఘంలో, మా స్థానిక సంఘంలో మీ కొరకు ప్రార్థిస్తాం. కనుక వీటిని మీరు గమనించవలసిందిగా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.